అందరికీ నమస్తే అండి. ఈ రాష్ట్రంలో కొంతమంది టీడీపీ నేతలను సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా టార్గెట్ చేశారు అనే విషయం కొద్ది మందికి తెలుసు. అంతర్గతంగా రాజకీయాలు ఆలోచించే వాళ్ళకి, సబ్జెక్ట్ తెలిసే వాళ్ళకి తెలుసు. అంటే కొంతమంది ఎమ్మెల్యేలు అసలు అసెంబ్లీకి రాకూడదు, వీళ్ళు ఓడిపోవాలి అని టార్గెట్ చేసిన లిస్టులో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా ఉన్న రవికుమార్ గారు జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు పెద్ద శత్రువుగా మారిపోయారు. సో అటువంటి గొట్టిపాటి రవికుమార్ గారిని ఓడించాలి అనేది సీఎం జగన్మోహన్ రెడ్డి గారి టార్గెట్. ఆయన మొన్న మీటింగ్లో కూడా చెప్పారు, మీ నియోజకవర్గం నాకు ప్రత్యేకం, మీ నియోజకవర్గంలో ఖచ్చితంగా వైసీపీ గెలిచి తీరాలి, అక్కడ మనం గెలుస్తాము, సర్వేలన్నీ పాజిటివ్గా ఉన్నాయని చెప్పారు. అయితే ఎవరిని పెట్టాలి? ఇప్పుడున్న ఇన్ఛార్జి బాచన కృష్ణ చైతన్య గారికే కన్ఫామ్ చేసి ఆయన్నే అభ్యర్థిగా నిలబెట్టాలా, లేదా పార్టీలోకి తీసుకోవడమే అద్దంకి సీట్ ఇవ్వడానికి అనుకున్న కరణం వెంకటేష్ గారిని అద్దంకి వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టాలా అనే అంతర్గత చర్చ ఇంకా వైసీపీలో క్లారిటీ రావట్లా. ఇప్పటికీ కూడా రకరకాల పుకార్లు, రకరకాల చర్చలు, రకరకాల గాసిప్పులు ఎవరికి తోచినట్టు వాళ్ళు చర్చించుకుంటున్నారు. అసలు ఈ నియోజకవర్గంలో ఎవరికి ఆ సత్తా ఉంది? అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుందో అక్కడ కేడర్ భావిస్తోంది, పార్టీ పెద్దలు ఏమనుకుంటున్నారు అనే ఒక అంతర్గత సున్నితమైన అంశాన్ని వీడియోలో చూద్దాం. రవికుమార్ గారు ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి అంత శత్రువు అనే డౌట్ మీలో చాలామందికి రావచ్చు, అంటే కొత్త వాళ్ళకి, కొత్తగా వీడియో చూస్తున్న వాళ్ళకి. రవికుమార్ గారు 2014లో వైసీపీ నుంచి గెలిచారు. పార్టీ మారిన 23 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, 2014 నుంచి 19 మధ్య 23 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు కదా. సో వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి గారు టార్గెట్ చేశారు కదా, పదే పదే వాళ్ళని రిజైన్ చేయించాలి, ఉప ఎన్నికలు జరగాలి, వాళ్ళని ఓడించాలి, సంతలో పశువుల్లోకి అమ్ముడుపోయారు అన్నారు కదా. సో ఆ 23 మందిలో గెలిచిన ఏకైక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్ గారు, ఇంకెవరూ గెలవాల. మిగిలిన 22 మంది ఓడిపోయారు 2019 ఎన్నికల్లో, కానీ రవికుమార్ గారు గెలిచారు. సో వచ్చే ఎన్నికల్లో ఆయన గెలవకూడదు, అందుకు రవికుమార్ గారి మీద కొన్ని కేసులు పడ్డాయి, ఆర్థికంగా ఇబ్బందులు సృష్టించారు, ఇవన్నీ జరిగాయి. ఇవన్నీ కూడా మనం చాలాసార్లు చెప్పుకున్నాం, అందరికీ తెలుసు. అయితే ఆయన కూడా తెలివిగా కొంత ఆల్టర్నేటివ్ ఏర్పాటు చేసుకున్నారు, కొంత రవికుమార్ గారు కూడా కొంత ఆల్టర్నేటివ్, ఒకవేళ తనను టార్గెట్ చేసినా తను ఎలా కోలుకోవాలి అనేది ఆర్థికంగా రెడీ చేసుకున్నారు. మరి ఏమీ పార్టీ కక్ష, అధికార పక్షం కక్షగట్టింది, నేను ఇబ్బందుల్లో ఉన్నాను అనుకుండా తన ప్లానింగ్, తన ఆల్టర్నేటివ్ తను చేసుకున్నారు. అయితే ఇక్కడ వైసీపీ అభ్యర్థి ఎవరైతే బాగుంటుంది, కరణ వెంకటేష్ గారా లేదా బాచన కృష్ణ చైతన్య గారా అనేది చాలామందికి డౌటు. వైసీపీలో ఈయనకు వర్గం ఉంది, ఆయనకు వర్గం ఉంది. యాక్చువల్లీ ఇప్పుడు అద్దంకి నియోజకవర్గంలో చూసుకుంటే ఈయనకంటే ఈయనకే ఎక్కువ వర్గం ఉంది, అంటే ముఖ్యంగా పార్టీ కనెక్ట్ అయింది. అద్దంకి నియోజకవర్గంలో వైసీపీ పార్టీ కనెక్ట్ అయింది, ఈయనకంటే ఈయనకే ఎక్కువ కనెక్ట్ అయింది. కానీ పర్సనల్ బలాలు, అది కూడా ఒకసారి మనం లెక్కేయాల్సిన అవసరం ఉంది. మనం ముందుగా ఒక్కసారి గత చరిత్రకు వెళ్దాం. ఇక్కడ 3 ఫ్యామిలీస్, ట్రయాంగిల్ ఫైట్. ఒకటి గొట్టిపాటి గారు, రవికుమార్ గారు ఇప్పుడు సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆయన 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు. 2009లో కాంగ్రెస్ నుంచి గెలిచారు, 2014లో వైసీపీ నుంచి గెలిచారు, 2019లో టీడీపీ నుంచి గెలిచారు. 3 ఎన్నికల్లో 3 డిఫరెంట్ పార్టీల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. అలాగే కరణం గారు, కరణం బలరామ కృష్ణమూర్తి గారు మొదటిసారి 1978లో ఇక్కడ నుంచే శాసనసభకు ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత కొన్నిసార్లు ఓడిపోయారు, కొన్నిసార్లు గెలిచారు. 99లో ఒకసారి ఒంగోలు ఎంపీగా గెలిచారు, మళ్ళీ 2004లో ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2009, 2014 ఓడిపోయారు. సో బాచిన కృష్ణ చైతన్య గారి తండ్రి బాచిన చెంచుగారటి గారు 1983, 1985, 1994, 1999 4 సార్లు అద్దంకి నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. సో ఇక్కడ ఏ ఒక్కరిని కూడా తీసిపడేయాల్సిన పని లేదు. ఎవరి పట్టు వాళ్ళకుంది, ఎవరి వర్గం వాళ్ళకుంది, ఎవరి చరిత్ర వాళ్ళకుంది, ఎవరి బలం వాళ్ళకుంది, ఇది కాసేపు పక్కన పెడితే, సో వరుసగా 3 ఎన్నికల్లో రవికుమార్ గారు గెలిచిన దానిలో ఒక చిన్న విడ్డూరం ఏంటంటే, 2019లో రవికుమార్ గారికి దాదాపుగా 12,713 మెజారిటీ వచ్చింది. ఆ ఎన్నికల్లో బాచిన చెంచుగారటయ్య గారు రవికుమార్ గారు ప్రత్యర్థి కదా. ఇప్పుడు అంటే ప్రజెంట్ విషయం చెప్పే ముందు పాత ఒక్కసారి చెప్తున్నా, జస్ట్ ఫర్ ఐడియాలజీ. సో బాచిన చెంచుగారటయ్య గారు వైసీపీ క్యాండిడేట్, అక్కడ కరణం వర్గం ఉంటుంది కదా, ఆ కరణం వర్గం రవికుమార్ గారికి చేశారు. వాళ్ళు చీరాల నుంచి పోటీ చేశారు కాబట్టి అద్దంకిలో ఉన్న కరణం బలరాం గారి వర్గం రవికుమార్ గారికి సపోర్ట్ చేశారు. అంటే
మూడు వర్గాల్లో రెండు వర్గాలు ఒక పార్టీకి చేసినట్టుగా మనకి ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. అలాగే 2014లో గొట్టిపేట రవికుమార్ గారు వైసీపీ నుంచి గెలిచారు కదా, సో అక్కడ ఆపోనెంట్ క్యాండిడేట్ కరణం వెంకటేష్ గారు. అప్పుడు ఆ ఎన్నికల్లో బాచిన కృష్ణ చైతన్య, బాచిన చెంచు గారటి వర్గం రవికుమార్ గారికి చేశారు. అంటే అక్కడ కూడా మూడు వర్గాల్లో రెండు వర్గాలు ఒకవైపు చేసినట్టు అర్థమవుతుంది. పైగా ఆ ఎన్నికల్లో రవికుమార్ గారు గెలిచింది 4200 మెజారిటీ, సో వెంకటేష్ గారు ఓడిపోయారు 2014. సో 2009లో కూడా అదే జరిగింది. సో మూడు సార్లు కూడా రెండు వర్గాలు, అంటే ఇక్కడ రవికుమార్ గారితో గత మూడు ఎన్నికల చరిత్ర చూసుకుంటే రెండిట్లో ఏదో ఒక వర్గం కలుస్తున్నారు. బాచిన కృష్ణ చైతన్య బాచిన వర్గం కానీ కరణం వర్గం కానీ ఏదో ఒక వర్గం రవికుమార్ గారికి చేస్తున్నారు. కానీ గత మూడు ఎన్నికల చరిత్ర చూసుకున్నా, 1970ల నుంచి చరిత్ర చూసుకున్నా కరణంకి బాచినాకి అస్సలు పడట్లా, కరణం వర్గానికి బాచిన వర్గానికి అస్సలు కలవట్లా. సో ఇది ఒక్కటే అర్థం చేసుకుంటే నెక్స్ట్ ఎన్నికల్లో ఏం జరగబోతోంది అనేది మనం ఈజీగా క్యాలిక్యులేట్ చేయొచ్చు కదా. సో మీరు గత మూడు ఎన్నికల్లో చాలా స్పష్టంగా ఉందా చక్రం, రవికుమార్ గారితో కాంప్రమైజ్ అవుతున్నారు, కలుస్తున్నారు, కానీ వాళ్ళిద్దరూ మాత్రం కలవట్లేదు అనేది మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. 2014 నాటికి ఇద్దరు ఉన్నది ఒక పార్టీలోనే, అలా కొంత జరిగింది. సో ఇప్పుడు నెక్స్ట్ ఎన్నిక గురించి మనం మాట్లాడుకునే ముందు, అర్ధంక నియోజకవర్గంలో దాదాపుగా 2,25,000 ఓటింగ్ ఉంటే కమ్మ సామాజిక వర్గం ఓట్లు బాగా ఎక్కువ, 50,000-55,000 పైగా ఉంటారు. ఎస్సీలు కూడా ఈక్వల్ టు కమ్మ ఉంటారు, 1,000-2,000 ఎక్కువే ఉంటారు తప్ప తక్కువ ఉండరు. సో కమ్మ ఎస్సీ డామినేటెడ్ అనమాట ఆ నియోజకవర్గం. ఆ తర్వాత బీసీలు, ముస్లిమ్స్, అక్కడక్కడ రెడ్డి సామాజిక వర్గ డామినేషన్, ఒక 6 విలేజెస్లో రెడ్డి సామాజిక వర్గ డామినేషను, కాపు సామాజిక వర్గం ఒక 8 గ్రామాల్లో వాళ్ళ డామినేషన్ ఉంది, అలాగే ఆర్యవైశ్యులు ఒక అద్దంక పట్టణంతో పాటు ఇంకో 2 గ్రామాల్లో గట్టిగా ఉంటారు. అలా ఓవరాల్గా కమ్యూనిటీ ఈక్వేషన్స్ ఇలా ఉన్నాయన్నమాట. సో ఇప్పుడు మరి వచ్చే ఎన్నికల్లో ఏంటి, వైసీపీకి ఎవరు దిక్కు, ఎవరు ఆల్టర్నేటివ్? కాసేపు రవికుమార్ గారిని పక్కన పెట్టేద్దాం, అద్దంకిని కూడా కాసేపు పక్కన పెట్టేద్దాం. వీళ్ళిద్దరిలో ఎవరికి వైసీపీ సీట్ ఇస్తారు అనేదే ఇప్పుడు పెద్ద ప్రశ్న. ఇస్తే ఇద్దరూ కలిసి పనిచేస్తారా లేదా, వీళ్ళిద్దరు వెర్షన్స్ నేను చెప్తా. వీళ్ళిద్దరూ ఏంటి, యాక్చువల్లీ కృష్ణ అద్దంకి మీటింగ్ జరిగింది లాస్ట్ మంత్, అద్దంకి నియోజకవర్గ వైసీపీ కార్యకర్తలతో సీఎం గారు మీటింగ్ పెట్టారు. అప్పుడు చెప్పారు కృష్ణ చైతన్యనే అద్దంకి నుంచి పోటీ చేస్తారు, కృష్ణ చైతన్యకి భారీ మెజారిటీతో గెలిపించాలి, ఆయనకు తప్ప వేరే వాళ్ళకి ఛాన్స్ లేదు అన్నట్టు చెప్పారు, క్యాడర్కి సిగ్నల్స్ ఇచ్చారు అని వాళ్ళు భావిస్తున్నారు, వాళ్ళు అంటున్నారు. అట్ ద సేమ్ టైం కరణ వెంకటేష్ గారికి కూడా ఈ మధ్య సీఎం గారిని కలిసినప్పుడు చీరాల నుంచే మీరు పోటీ చేస్తారు, చీరాల మీకు ఫిక్సు అని చెప్పారంట. సో అక్కడ వరకు ఇద్దరికి ఒక క్లారిటీ ఉంది, అందరికీ ఒక క్లారిటీ ఉంది. కానీ దీనిలో కొన్ని ట్విస్టులు ఉన్నాయి. వీళ్ళు బయటకు చెప్పుకున్నది ఒకటి, లోపల జరిగింది ఒకటి. వీళ్ళిద్దరికీ కూడా ఏ నియోజకవర్గాలు అనేది క్లారిటీ ఇవ్వలేదు అనేది ఒక సమాచారం. ఎందుకంటే చీరాల వీళ్ళకి క్లారిటీ ఇవ్వాలి అంటే అక్కడ ఆమంచి కృష్ణమోహన్ గారిని వేరే చోట అకామిడేట్ చేయాలి. ఆయన రెబల్గా ఉంటున్నప్పుడు, ఆయన పార్టీకి వ్యతిరేకంగా లేదా కరణం వాళ్ళకి వ్యతిరేకంగా ఉన్నా సరే ఆయన్ను పట్టించుకోకుండా ఆయన్ను పక్కన పెట్టి కరణం వెంకటేష్ గారికి చీరాల బాధ్యతలు ఇస్తే చేజేతుల అక్కడ వర్గాలను ప్రోత్సహించినట్టు అవుద్ది. సో ప్రస్తుతానికి ఆమంచి కృష్ణమోహన్ గారు అందుబాటులో లేరు కాబట్టి ఆయన చెప్పిన తర్వాత, ఆయన పరుచూరు వెళ్ళడానికి ఒప్పుకున్న తర్వాత ఇది కన్ఫర్మ్ చేశారంటే నమ్మొచ్చు. సో అది నమ్మశక్యమా కాదా అనేది నమ్మడానికి లేదు. వాళ్ళని చీరాలు ఫిక్స్ చేశారు అంటే కొంత హోల్డ్లో పెట్టాలి, పూర్తిగా నమ్మడానికి లేదు. అట్ ద సేమ్ టైం వీళ్ళకి కూడా అద్దంకి ఫిక్స్ చేశారు అన్నది కూడా పూర్తిగా నమ్మడానికి లేదు. ఎందుకంటే అసలు కరణం బలరామ కృష్ణమూర్తిని కానీ లేదా కరణం వెంకటేష్ గారిని పార్టీలో జాయిన్ చేసుకోవడానికి కారణమే వాళ్ళకి అద్దంకి సీట్ ఇవ్వాలని. అద్దంకిలో వీళ్ళకి పొలిటికల్ హిస్టరీ బాగుంది, వీళ్ళ అద్దంకిలో కొంచెం వర్గం సొంత వర్గం బలంగా ఉంది, వీళ్ళ అద్దంకిలో ఫైట్ చేసి వచ్చారు, రవికుమార్కి మొదటి నుంచి దశాబ్దాల నుంచి శత్రువులు కాబట్టి వీళ్ళకి అద్దంకి సీట్ ఇస్తే బాగుంటుందని వీళ్ళని పార్టీలోకి తీసుకున్నారనేది ఒక వాదన. సో అందుకు ఈయన కూడా కన్ఫర్మ్ చేయలేదు అనేది ఒక వర్గం చెప్తున్నది. కానీ ఇక్కడ ఓవరాల్గా చెప్పేది ఏంటంటే, ఈయనకు సీట్ ఇచ్చినా ఈయనకు సీట్ ఇచ్చినా ఇంకో వర్గం కలిసి పనిచేసే పరిస్థితి అయితే లేదు. నేను అక్కడ పర్సనల్గా స్టడీ చేసిన నా పర్సనల్ ఇన్ఫర్మేషన్ కావచ్చు, నా టీమ్ సోర్స్ ద్వారా కావచ్చు, నాకున్న పొలిటికల్ ఐడియాలజీ ప్రకారం కావచ్చు, ఒకవేళ కృష్ణ చైతన్య గారికి టికెట్ ఇస్తే ఆ నియోజకవర్గంలో ఉన్న కరణం వర్గం, కరణం వెంకటేష్కి సంబంధించిన సొంత మనుషులు
వైసీపీకి చేసే పరిస్థితి లేదు, చేసే అవకాశాలు లేవు. పార్టీ కోసం చేయరు, కమ్యూనిటీ కోసం చేస్తారు. కమ్యూనిటీ వేరు, పార్టీ వేరు. పార్టీ ఏమో వైసీపీ అద్దంకిలో కర్ణం వర్గం ఉన్న కమ్యూనిటీ ఏమో ఎక్కువగా టీడీపీకి చెందిన కమ్మ సామాజిక వర్గం. సో కమ్యూనిటీ విషయంలో కాంప్రమైజ్ అవుతారేమో కానీ పార్టీ విషయంలో కాంప్రమైజ్ అయ్యే అవకాశాలు లేవు అని నేను అనుకుంటున్నాను. సో వాళ్ళకున్న ఓటింగ్, వాళ్ళకి 100 మంది పెద్ద పెద్ద నాయకులు ఉంటే అందులో 90 మంది టీడీపీకే చేస్తారేమో తప్ప వైసీపీకి చేసే పని లేదు. ఒకవేళ వైసీపీకి చేయాలన్నా వీళ్ళుంటే చేస్తారేమో, మా బాసు మా నాయకుడు ఆయనకైనా చేస్తాం కానీ వీనికి ఎందుకు చేస్తాం, మాకు పార్టీ నచ్చదు, పైగా క్యాండిడేట్ కూడా నచ్చరని ఆయనకి చేసే అవకాశం లేదు. సో కర్ణం వర్గం మొత్తం వైసీపీలో అద్దంకి నియోజకవర్గంలో వైసీపీకి బాచన్ కృష్ణ చైతన్య గారికి చేస్తారు అని నమ్మడానికి లేదు. పోనీ వాళ్ళు పని చేయకపోతే లేదు, వాళ్ళని వదిలేద్దాం, వాళ్ళు అటు రవికుమార్కి చేసినా పర్లా నేను గెలుస్తాను అనడానికి కూడా అంత బాచన కృష్ణ చైతన్య గారి సొంత బలం అంత పనికి రాకపోవచ్చు, చాలకపోవచ్చు. సో ఇప్పుడు ఈయనకు గతంతో పోలిస్తే కొంత ఇంప్రూవ్ అయ్యారు. గతంతో పోలిస్తే ఇప్పుడు చెంచుగారెడ్డి గారు 4 సార్లు ఎమ్మెల్యే, ఆ తర్వాత 10 సార్లు 15 సంవత్సరాలు వదిలేశారు రాజకీయాన్ని, అంత యాక్టివ్గా లేరు. సో వాళ్ళ బలం కోల్పోయింది, వాళ్ళ వర్గం అటు ఇటు చీలిపోయారు. మళ్ళీ ఈయన ఇన్ఛార్జ్ అయిన తర్వాత కొంత బలాన్ని పుంజుకున్నారు, కొంత పూర్వ విభవం సంతరించుకున్నారు. అందులోకి అధికారం ఉంది కాబట్టి, ఇన్ఛార్జ్గా ఉన్నారు కాబట్టి కొంత శాసించగలిగారు, కొంత బలం పెరిగింది. స్థానిక సంస్థల ఎన్నికల ద్వారా కార్యకర్తలను కలుపుకుంటూ, నాయకులను కలుపుకుంటూ, కొన్ని వర్క్స్ చేస్తూ, అందరికీ అందుబాటులో ఉంటూ అవన్నీ కూడా చేసుకోగలిగారు. కానీ ఎక్కడో ఒక దగ్గర అసంతృప్తి అయితే ఉంది, పార్టీలో కావచ్చు, కేడర్లో, కొంతమంది కేడర్లో కావచ్చు. సో ఆ అసంతృప్తిని పోగొట్టుకోవాలి అంటే ఈయనకు ఉన్న నెగిటివ్స్లో పోవాలి, లేదా అది ఎన్నికల మీద ప్రభావితం చేయకూడదు అంటే వీళ్ళు పూర్తిగా వీళ్ళకి పనిచేయాలి, ఆ పరిస్థితి కనిపించట్లా. సో వీళ్ళకి టికెట్ ఇస్తే వీళ్ళు అస్సలు పనిచేయరు. మేము ఇన్నాళ్ళు చాకరీ చేయడం ఏంటి, మేము పార్టీని బలోపేతం చేయడం ఏంటి, మేము ఇన్ఛార్జ్గా ఇన్నాళ్ళు వర్క్ చేసి వాళ్ళకి సీట్ ఇవ్వడం ఏంటి అని వీళ్ళు అస్సలు చేసే పరిస్థితి లేదు. జగన్మోహన్ రెడ్డి గారు పర్సనల్గా పిలిపించి మాట్లాడినా సరే వీళ్ళు కలిసి పనిచేసే పరిస్థితి లేదు. సో అద్దంకి నియోజకవర్గం వైసీపీకి అంత ఈజీ అయితే కాదు అని చెప్పడం నేను ఇప్పుడు చెప్తున్న మొత్తం సారాంశం. వీళ్ళకి సీట్ ఇచ్చి వీళ్ళని వదులుకున్న ఇబ్బందే, వీళ్ళకి పని చేయమన్నా చేయరు, వీళ్ళకి సీట్ ఇచ్చి వీళ్ళకి చేయమంటే అస్సలే చేయరు. మేము ఇంతకాలం ఇన్ఛార్జ్గా ఉండి మాకు ఆశాభంగం, మాకు పరువు తక్కువ, మాకు ప్రెస్టేజ్ ఇచ్చి అవసరమైతే మేము రెబల్గా పోటీ చేస్తామంటారు తప్ప చేసే పరిస్థితి లేదు. సో నాకు తెలిసి ఓకే, ఇప్పుడు వస్తున్న సమాచారమే నిజమే, కృష్ణ చైతన్య గారికే సీట్ ఇచ్చిన, సో గెలవడానికి కావాల్సిన అవకాశాలు వదిలేశారు. ఇప్పుడు మండలాల వారీగా చెప్పుకోవాలన్నా సరే చెప్పుకోవచ్చు మనం. ఇప్పుడు బల్లిగొరవ మండలం కావచ్చు, అలాగే అద్దంకి మండలం కావచ్చు, కర్ణం వర్గం బలంగా ఉంది ఆ రెండు మండలాల్లో. కృష్ణ చైతన్య గారి వర్గం జేపొంగులూరు మండలంలో బలంగా ఉంది, కొరిసిపాడులో ఇప్పుడిప్పుడే బలం అవుతున్నారు, సంతమాగలూరులో కాస్త 50-50 ఉంది. అంటే నేను ఓన్లీ ఈ పార్టీ వైపు వీళ్ళిద్దరిదే చెప్తున్నారు, రవికుమార్ గారి గురించి చెప్పట్లా. సో ఎవరు బలం వాళ్ళకు ఉంది, ఎవరి వర్గం వాళ్ళకు ఉందన్నమాట. సో మరి వైసీపీ వీళ్ళిద్దరిని ఎంతవరకు కాంప్రమైజ్ చేయగలరు? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారి పగ తీరాలి అంటే, జగన్మోహన్ రెడ్డి గారి కోరిక తీరాలి అంటే, రవికుమార్ గారిని ఓడించాలి అంటే భిన్న ధృవాలని కలపాలి. భిన్న ధృవాలు కలవు కదా, భిన్న ధృవాలు కలిసి పనిచేస్తే అప్పుడు. సో ఇద్దరు కలవడానికి చాలా అడ్డంకులు ఉన్నాయి. గత చరిత్ర అడ్డంకి, వీళ్ళ తండ్రుల నుంచి జరిగిన గొడవలు, ఫ్యాక్షన్ రాజకీయాలు, రకరకాల వైషమ్యాలు, వర్గాలు అడ్డంకి, ఇప్పుడు కూడా అదే అడ్డంకులు ఉన్నాయి. దాంతోపాటు కొన్ని ఈగోస్ కూడా అడ్డం ఉన్నాయి. సో అది, సో అద్దంకి నియోజకవర్గ రాజకీయం అందుకే అంత ఇంట్రెస్ట్గా మారింది. సో చూద్దాం ఏం జరుగుతుంది అనేది. ఇటువంటి కీలకమైన సున్నితమైన విశ్లేషణల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటిసారి చూస్తున్న వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.